జనసేన పార్టీలో పనిచేసి ఆ తర్వాత కోట రుక్మిణితో విభేదాలు వచ్చి ఆ పార్టీల నుంచి బయటకు వచ్చేసినటువంటి అనంతపురం జిల్లాకు చెందిన పసుపులేటి పద్మావతి అనే మహిళ, వాళ్ళ కొడుకు సందీప్ అయ్యా, అదే జనసేన పార్టీ కార్యాలయ బాధ్యతలు చూశారు అని, ఆ తర్వాత కోట రుక్మిణి ఆయనను మెడబెట్టి బయటకు పంపించేటట్లు చేసింది అని, పవన్ కళ్యాణ్ ఆమె చెప్పినట్లు విని బయట పంపించేశాడు అని, చాలా 4 రోజులు ఉన్న వాళ్ళ ఆఫీస్లో అన్నం కూడా పెట్టలేదు, నేను బయట తెచ్చుకొని తినేవాడిని అని చాలా విమర్శలు చేశారు కదా బయటకు వచ్చిన తర్వాత. సో వాళ్ళు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో, అంటే ఆయన ఆధ్వర్యంలో వైసీపీ కండువాలు అయితే తల్లి కొడుకుగా పెంచుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళిద్దరు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ పొలిటికలీ అన్ఫిట్ అని చేతులు జోడించి వేడుకుంటున్నాం, ఆయన పార్టీలోకి ఎవరు పోకండి, యువకులు యువతి యువకులను కూడా తల్లిదండ్రులారా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆయన దగ్గరకు పోపకండి, వాడిపోయిన వదిలేస్తాడు, ఒక మహిళ అయిన నన్ను మరో మహిళ కోట రుక్మిణి కోసం వెడబట్టి బయటకు పంపించేసే పరిస్థితులు వచ్చాయి, మమ్మల్ని అణిచివేశారు, నాదెల మనోహర్ మనం మహిళలను ఎవరిని ఎదగనియరు, పవన్ కళ్యాణ్ కూడా అంతే, బయటకు చెప్పేదో మాటలు ఆయన చేష్టలు మాత్రం మరో రకంగా ఉంటాయి, మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయమని చెప్తారు, ఆ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం, ఇటువంటి విమర్శలు రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఆయన సందీప్ అంటూ ఉన్నారు, జనసేన పార్టీలో అయితే అక్కడికి హవాలా ద్వారా వచ్చిన డబ్బును నాదెండ్ల మనోహర్ మారుస్తూ ఉంటాడు, ఇటువంటివన్నీ చేశారు. సరేలేండి అమ్మా, ఒకసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎన్నో విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటారు, అన్ని సీరియస్గా పట్టించుకుంటే ఎట్లా కానీ. వీళ్ళు జనసేనలో ఉన్నప్పుడే ఇటు సైడ్ వాళ్ళని ఎన్ని బుద్ధులు తెచ్చిట్టారో ఎన్నిసార్లు తెచ్చిట్టారో తెలియదు కదా, వీళ్ళు ఉన్నప్పుడే మరి అటు సైడ్ వైసీపీ వాళ్ళను, ప్రధానంగా వైసీపీ వాళ్ళనేలే, మరి ఎన్ని తెచ్చింటారేమో ఎవరికి తెలుసు. సరే ఎనీ హౌ, మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఒక రకంగా అవమానకరంగా బయటకు వచ్చేసిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేసినా కనీసం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వేళ, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు పోయి వెయిట్ చేసిన కనీసం లోపలికి కూడా వీళ్ళని అలో చేయని వేళ, అవమానాలు భరించలేక అవమానాలు పడలేక అక్కడ ఉండలేక మొత్తం మీద బయటకు వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి వైసీపీ కండువాలు కప్పుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఇది అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే విమర్శలు చేస్తున్నారు కానీ అండి.